కబ్జా 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 అందరు కబ్జా అని అడుగుతున్నారు. ఏం కబ్జా చేశారని మాత్రం అడగట్లేదు బ్రో. కబ్జా అంటే ఏం కబ్జా చేశారంటే స్టోరీ, డైరెక్షన్, ఆ లొకేషన్లు, ఆ ఎలివేషన్లు, ఆ సాంగ్లు, ఆ బీజియంలు మొత్తం కబ్జానే. దేంట్లోంచి కేజీఎఫ్లోంచి కాపీ పేస్ట్. ఏమా ఏం లేదన్న, ఈ సినిమా చూడాలనుకుంటే పక్కా జండు బాము తీసుకెళ్ళండి, అది మర్చిపోవద్దు. అది మర్చిపోయారా జుట్టు పట్టుకొని పీక్కుంటా పరిగెత్తుకుంటా బయటకు వచ్చేస్తారు థియేటర్లోంచి. ఎందుకంటే అన్న కేజీఎఫ్ నీ రిపీట్ 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 రెండు పాటు భయంకరంగా చూసేస్తుంది. అలా చూసిన వ్యక్తి ఎవడైనా కూడా ఈ థియేటర్లో ఈ సినిమా చూడాలంటే పిచ్చిక్కుపోతుంది. కబ్జా చేస్తున్నావు కబ్జా చేస్తున్నావని ఓ గింజేసుకుంటే ఇలానే అయింది. సార్ మీరు జెన్యున్ సినిమా తీయండి, కొత్త స్టోరీ ఉందండి, జనాల ముందు తీసుకురండి. ఇన్స్పిరేషనల్ మూవీ అయినా పర్లేదు, కానీ ఇలాంటి చూసిన మూవీని తీసుకొచ్చి చూడండి అంటే ఎవడో చూడండి. వన్ డే కూడా ఆడడం గొప్ప అండి ఈ సినిమా. ఎందుకంటే కేజీఎఫ్ని ఆల్రెడీ చూసాం మనం, చూసిన సినిమాని ఏం చూస్తాం మళ్ళీ మనం చెప్పండి. ఈ సినిమాకి హైలైట్ ఐటమ్ సాంగ్, ఆ ఐటమ్ సాంగ్ బాగుంది, ఐటమ్ గల్ కూడా బాగుంది. ఉపేంద్ర గారు అన్ని మూవీలతో పోలిస్తే ఈ సినిమాలో కొంచెం ఎట్లా అంటే ఒక వే యాటిట్యూడ్ వేలో కనిపించారు, కానీ ఆ యాటిట్యూడ్కి సినిమాకి సంబంధం లేదు. ఆయన కత్తి పడుకుని అరగడం కానీ అది ఎట్లుందంటే ఒక పల్లెటూరు ఫైట్ లాగా అనిపించింది అన్న. లొకేషన్స్ మాత్రం అన్ని బ్లాక్ 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 బ్లాక్గా ఉంది, ఎక్కడా మారలేదు. నేను అదే ఫీల్ అవుతుంది అన్న. ఇలాంటి సినిమా చూడడానికే మేము పరిగెత్తుకుంటే థియేటర్ రావడం. పార్ట్ వన్నే దరిద్రం అనుకుంటే పార్ట్ టూ అంటారు ఏందన్నా మీరు మళ్ళీ. కానీ ఈ పార్ట్ టూ అనే దాంట్లో ఏదన్నా మారిచ్చి శివన్నని సుదీప్ గారిది స్టోరీ ఏదన్నా పెంచితే మేబీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పార్ట్ టూ. నేను సినిమాకి వచ్చింది ఉపేంద్ర గారి కోసమో, డైరెక్టర్ కోసమో, కబ్జా టైటిల్ కోసమో కాదన్న, శివన్న కోసం, సుదీప్ కోసం. శివన్న సాటిస్ఫై ఏం కాలేదన్న జస్ట్. కానీ శివన్న ఎంట్రీ మాత్రం విజిల్స్ అరుపులు గోల ఆగలేదన్న. అది కన్నడ కావచ్చు, తెలుగు కావచ్చు, ఎక్కడైనా కూడా ఆగదు. అండ్ వన్ మోర్ థింగ్, కన్నడ ఇండస్ట్రీకి గొప్ప వ్యక్తి నాకు తెలిసి, ఆయనకైనా గొప్పలు ఉండొచ్చు, మా జనరేషన్కి ఆయనే గొప్ప వ్యక్తి. కన్నడ సూపర్ స్టార్, సారీ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు, ఆయన బర్త్డే ఇవాళ సార్. మా తెలుగు వాళ్ళందరి సైడ్ నుంచి హ్యాపీ బర్త్డే టు యూ సార్. మీరు లేరు, మేము దాన్ని జీర్ణించుకోలేకున్నాం, చాలా బాధగా ఉంది మాకైతే. కానీ మీలాంటి గొప్ప వ్యక్తి బర్త్డే రోజున ఇలాంటి దరిద్రమైన సినిమా కన్నడ ఇండస్ట్రీ నుంచి రావడం అనేది నాకు చాలా బాధకరం అన్న. నేనైతే మామూలుగా ఫీల్ అవ్వట్లేదు, చాలా గిల్టీగా ఉంది నాకైతే. ఇలాంటి సినిమాలు అలాంటి గొప్ప వ్యక్తులు బర్త్డే రోజులు మాత్రం దరిద్రమైన సినిమాలు తీసుకురాకండి ప్లీజ్. ఆయనకి తెలుగు వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, ఆయన మీద చచ్చిపోయే ప్రేమ ఉంది మా అందరికీ. చాలా అంటే చాలా మంచి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. కబ్జా గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. ఇండస్ట్రీలో ఈరోజు చాలా మంచి 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 సినిమాలు ఎన్ని వచ్చినా కూడా కబ్జా సినిమానే చాలా బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ ఉపేంద్ర గారికి యాక్టింగ్ గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు అనమాట. ఎందుకంటే నాకు తన సినిమాలలో ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ సినిమా అంటే నేను ఇదేనని చెప్తా. ఆ యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ, కామెడీ కానీ, ప్రతి ఒక్కటి అన్న, ఎవ్రీథింగ్ అన్న, ఏముందన్న. శ్రియ గారు అయితే ఆ రోజులు ఎట్లుందో ఈ రోజు కూడా అట్లే ఉందన్నమాట. నాకు శ్రియ గారి యాక్టింగ్ అయితే వండర్ఫుల్ అని చెప్పాలి. అలాగే ఫైట్స్ విషయానికోసం మాత్రం ఒక లెవెల్ అన్న ఇచ్చి పడేసారు ఫైట్ మాస్టర్ సార్, నిజంగా మీరు వండర్ఫుల్ సార్. ఫైట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. చాలా మంది బాగాలేదంటారు, బాగాలేదంటే చెప్పుతో కొడతా. షూ వేసుకొచ్చాను కాబట్టి నీకు చెప్పలేకపోతున్నాను, కానీ చెప్పులతో కొడతా. సినిమా బ్యాలెన్స్, ఇండస్ట్రీలో సినిమాని బ్రతికించండి. మీకు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కానీ చిన్న ఏదన్నా, ఏ మీకు తెలుసు కదా ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా, రీల్స్ టిక్ టాక్ లో ఇన్స్టాలో అయ్యి చేస్తున్నారు కదా, మీకు తెలుసు కదా. ఒక చిన్న వీడియో చేయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు కదా. అలాంటిది పాన్ ఇండియా సినిమా తీయాలంటే ఎంత ఉంటుంది, ఎంత మంది కష్టపడతారు, ఎన్ని వేల మంది కుటుంబాలు రాత్రి పగలు నిద్ర లేక తిండి లేక ఉంటారు. బ్రదర్ కేజీఎఫ్ దీనికి సంబంధం లేదు, బ్రదర్ కేజీఎఫ్ దీనికి సంబంధమే లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, కేజీఎఫ్ దీనికి సంబంధమే లేదు. ఒక సినిమా ఎలా చూడాలో అలా చూడండి. కేజీఎఫ్ ఈ సినిమాతో ఎందుకు పోల్చినప్పుడు ఆ సినిమా చూడొచ్చు కదా, నువ్వు కేజీఎఫ్తో పోల్చినావు కదా ఆ సినిమా చూడు. ఈ సినిమా ఎందుకు చూస్తున్నావు నాకు తెలియకడతా. కబ్జా సినిమా అనేది చాలా నీట్ గా బాగుంది, అంటే ప్రతి ఒక్కరు అన్న, నాకు సెంటిమెంట్ కానీ కామెడీ కానీ ప్రతి ఒక్కటి నాకు ఎవ్రీథింగ్, నాకు శివరాజ్ అన్న ఎంట్రీ నాకు చాలా బాగా అనిపించింది. అలాగే కిచ్చ సుదీప్ గారిది కానీ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగుంది. సెంటిమెంట్ కూడా నేను మంచిగా ఫీల్ అయ్యాను అనమాట, చాలా బాగుంది. వండర్ఫుల్ రేటింగు, బంపర్ హిట్, సూపర్ హిట్ అనేది మాత్రం నేను అన్నాను, చాలా బాగుంది. ఒక వండర్ఫుల్ మంచి నీట్గా ఉన్న సినిమా అని చెప్తా. ఎలా ఉంది కబ్జా? భయ ఇప్పుడే చూశాను కబ్జా, చాలా మంచి సినిమా, మీ అందరికీ నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే కబ్జా గురించి చెప్పాలి అనుకుంటే ఆఫ్టర్ కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 కాంతారా అయిన తర్వాత ఒక మంచి సేమ్ ఫ్లేవర్తో ఉపేంద్ర గారు మన తెలుగు ప్రేక్షకులకి కట్టిపడేశారు. మన మీద భాషలో నాకైతే తెలియదు కానీ మన తెలుగు భాషలో నేను చెప్పేది ఏంటంటే, ఆ ఫస్ట్ షో ప్రీమియర్ షో చూశాను కాబట్టి సినిమా బహుత్ అచ్చాయే భాయ్, నిజంగా బహుత్ అచ్చాయే అచ్చా.
ఇంకా ఎంత చెప్పినా తక్కువే తప్పకుండా త్రీ చూస్తే చాలండి నువ్వు అన్నట్టే సేమ్ త్రీకి సీక్వెన్స్ లాగే ఉందేమో అనిపించింది సేమ్ ఫ్లేవర్ ఎక్కడ ఏ మాత్రం తగ్గలేదు సేమ్ ఫ్లేవర్లో ఎందుకు తీసారని ఆలోచిస్తే నాకు తర్వాత సినిమా పూర్తిగా చూసాక అర్థమైంది అలానే హిట్ కొట్టించాలని చెప్పేసి వాళ్ళు తీశారు సో ఈరోజు పునీత్ రాజ్కుమార్ గారు బర్త్డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేశారని సినిమా స్టార్టింగ్ టైటిల్స్ పడ్డవరకు కూడా నాకు తెలియదు ఎందుకంటే ఆయన ఒక 2 మినిట్స్ ఈ వీడియో అయితే అలా పడింది సో చాలా హ్యాపీగా ఉంది ఒక మంచి సినిమా తీశారు ఈ మధ్య తెలుగు సినిమాలే కాదు కన్నడ సినిమాలు కూడా మంచి పాన్ ఇండియాలతో అవుతున్నాయి సో ఇకపోతే మనం మార్టినైనా చూసాం టీజరు అలానే ఇప్పుడు కబ్జా ముందు KGF 2 కాంతారా ఇంకా ఏం చెప్పాలి ఈ సినిమాల గురించి దాని ముందు పొగరు సినిమా ఏ మాత్రం తగ్గట్లేదు భయ్యా మన తెలుగు సినిమాలు కన్నడ సినిమాలు కంప్లీట్ మన సౌత్ అనమాట ఫ్యాంటాస్టిక్గా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ప్రతి ఒక్కడికి నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అంటే కబ్జా స్క్రీన్ ప్లే బాగుంది డైరెక్షన్ బాగుంది BGM బాగుంది శ్రేయ గారి యాక్టింగ్ బాగుంది